ఆషాఢ మాసం శుక్లపక్షం ఏకాదశి నాడు యోగనిద్రకు ఉపక్రమించినాం శ్రీ మహావిష్ణువు కార్తీక శుక్ల ఏకాదశి నాడు ఉత్న ఏకాదశిగా మేల్కొంటాడని పురాణాల వచనం ఉత్తాన ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు యోగనిద్ర నుంచి మేల్కొని బ్రహ్మతో కలిసి తన ప్రియురాలైన తులసి ఉండే బృందావనంలోకి ద్వాదశి నాడు ప్రవేశిస్తాడు కనుక కార్తీక శుద్ధ ద్వాదశి రోజున క్షీరాబ్ది శయన వ్రతాన్ని ఆచరించి తులసిని విష్ణువును పూజించి దీపారాధన చేసిన ఎడల దీర్ఘ తత్వం ప్రాప్తించి సుఖ సంపదలు ఐశ్వర్యం కలుగుతాయని స్మృతి కౌస్తుభం పేర్కొన్నది ఈరోజు సాయంకాలం రోజు మనము ద్వాదశి రోజు ఏం చేయాలంటే తులసి అమ్మవారిని గోమయంతో తులసి అమ్మవారి చుట్టూ శుభ్రంగా అలంకరించుకొని అలాగే మనకు శక్తి ఉంటే అమ్మవారికి చీర కట్టుకోవచ్చు లేదా మనము అమ్మవారి బృందావనంలో ఒక ఉసిరి కొమ్మం తెచ్చి నాటుకోవాలి ఎందుకంటే ఆయనే కదా విష్ణువు విష్ణు సమేతుడిగా అమ్మవారికి ఇలా కళ్యాణం చేసుకోవాలన్నమాట మన ఇంట్లో ఉసిరి దీపాలను నెయ్యి దీపాలను ఇలా సిద్ధం చేసుకుని అలాగే అమ్మవారి ముందు అష్టదల పద్మ ముగ్గు వేసుకోవాలి అష్టదల పద్మ ముగ్గు వేసుకొని దీపాలు రెడీ చేసుకొని ప్రసాదంగా పానకం వడపప్పు పండ్లు తాంబూలం ఇలా ఏదైనా నైవేద్యం మనం రెడీ చేసుకోవాలన్నమాట అలాగే అమ్మవారికి చీర కట్టి గాజులు వేసి ఇలా అమ్మవారిని అలంకరించుకోవాలి మన దగ్గర విష్ణు సమేత లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో ఉన్న పెట్టుకోవచ్చు ఇక్కడ పెట్టుకున్నాను చూడండి అలాగే పసుపు గణపతిని తయారు చేసుకోవాలి అలాగే పసుపు గణపతిని తయారు చేసుకున్న తర్వాత దీపం వెలిగించుకొని గణపతిని ముందుగా గణపతిని అక్షింతలు వేస్తూ ఓం గమ్ గణాధిపతి నమః నమ అని మనం పూజ చేసుకోవాలి సంకల్పం చెప్పుకోవాలి మనం ఎందుకు పూజ చేసుకుంటున్నాం అనేది అలాగే ఈ ప్రాశస్యం ఏంటో చిలుకు ద్వాదశి అని ఎందుకంటారో ఈరోజు విష్ణువు బృందావనంలోకి ఎందుకు వస్తారో మొదట్లో చెప్పాను కదా అయితే మాసాలలో అత్యంత పవిత్రమైన కార్తీక మాసం అందులోనూ అతి విశిష్టమైనది క్షీరాబ్ది ద్వాదశి కార్తీక మాసం శుక్లపక్ష ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి అని పిలుస్తారు అమృతం కోసం దేవతలు క్షీరసాగరాన్ని మదించిన పర్వదినం క్షీరాబ్ది ద్వాదశి దీనినే పావన ద్వాదశి అని చిలుకు ద్వాదశి అని యోగీశ్వర ద్వాదశి అని అనేక పేర్లు ఉన్నాయి పుణ్యప్రదమైంది కాబట్టి పావన ద్వాదశి అని శుభదిన ఈ శుభదినాన్ని క్షీరసాగరాన్ని చిలికారు కాబట్టి చిలుకు ద్వాదశి అని యోగులు మునులు తమ ఉపవాస దీక్షను విరమించే పవిత్ర తిథి కాబట్టి యోగీశ్వర ద్వాదశిగాను ప్రాచుర్యం పొందింది ఇక శుద్ధ ఏకాదశి నాడు యోగనిద్రను ఉపక్రమించిన శ్రీ మహావిష్ణు కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడు మర్నాడు క్షీరాబ్ది ద్వాదశి నాడు శ్రీహరి లక్ష్మీ సమేతుడై అలాగే బ్రహ్మాది దేవతలతో బృందావనానికి వస్తాడు కాబట్టి ఆ రోజున బృందావనాన్ని ద్వా బృందావన ద్వాదశిగా కూడా పిలుస్తారు ఈరోజు మనము అన్నదానం చేస్తే సూర్యగ్రహణ సమయంలో పవిత్ర గంగానది తీరాన కాశీక్షేత్రంలో కోటి మందికి అన్నదానం చేసినంత పుణ్యఫలం లభిస్తుందని పురాణాలలో చెప్పబడింది పాల సముద్రం నుంచి సకల సిరులు ఆవిర్భవించిన లక్ష్మీదేవిని శ్రీహరి పరిమ పరిణయమాడిన శుభతిథి ఈ కారణంగానే క్షీరాబ్ది ద్వాదశి సాయంత్రం ముత్తైదువులు లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించి శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవికి వివాహం జరిపిస్తారు తులసీని శ్రీలక్ష్మిగాను ఉసిరి చెట్టును శ్రీమన్నారాయణునిగాను భావించి వివాహం జరిపించి పునీతులవుతారు సాయంత్రం దీపాలతో అలంకరిస్తారు సంవత్సరంలో ఏ రోజైనా దీపారాధన చేయకపోతే వచ్చే దోషం ఈరోజు దీపారాధన చేయడం వల్ల పరిహారం అవుతుందన్నమాట అలాగే ఈ ద్వాదశి రోజు దీపదానం కూడా చేస్తే చాలా మంచిది ఒక దీపాన్ని దానం చేస్తే ఉపపాతకములు నశిస్తాయంట అలాగే పది దీపాలని దానం చేస్తే మహాపాతకాలు నశిస్తాయి వంద దీపాలను దానం చేస్తే శివ సాన్నిధ్యం లభిస్తుంది వందకు పైగా దానం చేస్తే స్వర్గాధిపత్యం లభిస్తుందంట ఈరోజు దీపదర్శనం లభిస్తేనే ఆయుర్వ్యార్థం బుద్ధిబలం ధైర్యం సంపద కలుగుతాయి ఈరోజు స్నాన స్నాన సంధ్యలు చేశాక వివిధ వేద మంత్రాలతో కానీ పురుష సూక్తం చేత కానీ శ్రద్ధగా మహావిష్ణువును పూజించాలి చిలుకు ద్వాదశి రోజున దేవుడు ఏ తప్పు చేసినా అది సమాజ శ్రేయస్సు కొరకే అని భావించి మన భారత సంస్కృతిలో తప్పులు చేసిన రోజులు కూడా పవిత్ర దినాలే పండగలే అని మనం అనుకోవచ్చు ఇంకా కార్తీక శుద్ధ ద్వాదశి చిలుకు ద్వాదశిని అని వ్యవహరిస్తారు కదా గృహిణులు నేడు అంటే మనము నేడు క్షీరాబ్ది సైన వ్రతాన్ని ఆచరించాలి శ్రీ మహావిష్ణువు ద్వాదశి రోజు తులసి బృందావనానికి వస్తాడని చెప్పాను కదా ప్రతీది అంటే క్షీరాబ్ది సైన వ్రతంలో తులసిని విష్ణువును పూజించి దీపారాధన చేస్తారు సూర్యాస్తమం అనంతరం స్త్రీలు తులసి బృంద బృందంపై శ్రీ విష్ణువు పట్న పటంగాన్ని విగ్రహాన్ని ఉంచి ఆచరించే వ్రతం వల్ల ఐదోతనం ప్రాప్తిస్తుందని చెప్పాను కదా ఇక భారతీయ సంప్రదాయంలో తులసికి అధిక ప్రాధాన్యత ఉంది దేవతార్చనకు దళం అతి శ్రేష్టం తులసి మొక్క శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైంది నువ్వుల్లో నూనెలాగా పెరుగుల్లో వెన్నలాగా ప్రవాహంలో నీటిలాగా ఇంధనంలో అగ్నిలాగా శ్రీ మహావిష్ణువు తులసి మొక్కలో నిగూఢంగా ఉంటాడని బ్రహ్మాండ బ్రహ్మో ఉపనిషత్తు తెలు చెబుతుందనమాట తులసి సాక్షాత్ లక్ష్మీదేవి అవతారం చిలుకు ద్వాదశి రోజు తులసి కోట వద్ద కర్రపాతి ఆకాశ దీపం వెలిగించాలి అలా వెలిగించాలని కూడా శాస్త్రం చెప్తుంది ఆరోగ్య దృష్ట్యా తులసి అత్యంత హితమైంది ఈ మొక్క అతి పెద్ద మానుగాను ఎదగదు మూడడుగులు ఎదిగే చిన్న పొద ఇది పరిమళాలు వెదజల్లే ఈ మొక్కను ప్రతి గృహంలో పెంచడం వల్ల దుర్గంధాలు తొలగి దోమలతో పాటు క్రిమి కీటకాలు కూడా నశిస్తాయండి తులసి ఆకులు గింజలు వేళ్ళు కొమ్మలు వైద్యపరంగా ఉపయుక్తమైనవే రెండు కన్నా ఎక్కువ ఆకులు చేరి ఉన్ ఉన్న వాటిని తులసి దళాలు అంటారు వాటిని నీటిలో ఉంచి తీర్థంగానైనా నేరుగానైనా వినియోగిస్తే శరీరంలోని జలుబు కారక రుగ్మతలు తొలగించి చర్మ సౌందర్యం వినుపడించజేస్తుంది వివిధ సాకార వ్యాధులను తులసి వినియోగంతో నివారించుకోవచ్చు అలాగే తులసి వల్ల ఇంకా చాలా చాలా రోగాలు అనేటివి నయమవుతాయి చిలుకు ద్వాదశి రోజు తులసిని దేవతగా భావించి పూజిస్తాం కనుక కార్తీక శుద్ధ ద్వాదశి మొదలు పౌర్ణమి వరకు తులసి కళ్యాణం జరపాలని చెబుతారు దశావతారాల్లోని శ్రీకృష్ణ అవతారంలో తులసికి శ్రీకృష్ణునికి కార్తీక ద్వాదశి నాడు వివాహం జరిగిందని పురాణ కథనం తులసి కళ్యాణానికి దేవ దీపావళి అని పేరు కూడా ఉంది దీపావళి నాటిలాగా కార్తీక శుద్ధ ద్వాదశి నాడు ఇంటి నిండా దీపాలు ప్రమిదల్లో వెలిగిస్తారు అలాగే శ్రీకృష్ణుడు సర్వదా తన సొత్తుగా భావిస్తూ గర్వపడిన సత్యభామతో నారదుడు ఆచరించిన ఆచరింపజేసిన వ్రతం తెలిసిందే కదా మనందరికీ తులసి దళాల బరువును మాత్రమే శ్రీకృష్ణుడు తూగి సత్యభామకు గర్వభంగం కలిగించిన రసవత్తరమైన కథ మనందరం మర్చిపోలేము కార్తీక శుద్ధ ద్వాదశి ఈరోజు ఉసిరికాయలతో కూడిన కొమ్మను తులసితో కలిపి పూజించి దీపారాధన చేయడం వల్ల చాలా మంచి జరుగు శాంతాకారం భుజగశైనం పద్మనాభం సురేషం విశ్వాకారం గగన సదృశ్యం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యాంగం వందే విష్ణుం భవభయహారం సర్వలోకైకనాదం యాన్ములే సర్వ తీర్థాని ఎన్మదే సర్వదేవతాయ దగ్గరే సర్వ వేదేచ్చ తులసీత్వాం నమామిహం సర్వ సర్వార్థ సార్ధకే శరణ్యే త్రయంబకి గౌరీ నారాయణి నమోస్తుతే ఇదండి ద్వాదశి యొక్క ప్రాముఖ్యత తులసి అమ్మ యొక్క గొప్పతనం నా వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ తులసి సహిత విష్ణుమూర్తి యొక్క ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా